फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मुंदुगा अंदर की नमस्कार मरी वाटी वीडियो लो मीकू नाकू मन अंदर की एंतगानो इष्टमैन आवकायनी एला तयार चेसुकोवालो इवाळ ई वीडियो लो चूद्दामंडी पक्का आंध्रा स्टाइल आवकायनी एला तयार चेसुकुंटारो इवाळ ई वीडियो लो नेनु चूपिस्तुन्नानु चूडंडी प्रती संवत्सरं कूडा नेनु इलागा आवकायनी तयार चेसी మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాను వాళ్ళందరూ కూడా నేను తయారు చేసే ఆవకాయని చాలా ఇష్టపడతారండి నేను కూడా ఎంతో ప్రేమగా సంతోషంగా వాళ్ళందరికీ ఈ ఆవకాయని ఇస్తా ఉంటాను అన్నమాట మరి నేను ఈ ఆవకాయని తయారు చేసుకోవడం కోసం నియర్లీ ఇలాగా ఒక 20 కాయల వరకు తీసుకున్నానండి ఈ కాయలు కూడా చెట్టు కాయల్ని తెప్పించుకున్నాను చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒకటి రెండు సార్లు నీడలోనే ఆరబెట్టుకోవాలి చూసారు కదా ఇలాగ మామిడికాయల మీద ఉండే ఈ జిగురు ఇలాగ ఇదేమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసుకొని ఒక గంట పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ మామిడికాయలు ఇలానే కడుక్కొని ఆరబెట్టుకుందాం మామిడికాయలు చక్కగా ఆరిపోయిన తర్వాత ఇలాగ మనకు కావాల్సిన సైజ్ లో ముక్కలను చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కూడా ముక్కల్ని కూడా శుభ్రంగా కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తుడిచి ఫ్రెష్ గా పెట్టుకోవాలి ఇలా క్లాత్ మీద వేసుకోవాలి నాకిక్కడ ఈ మామిడికాయ ముక్కలు 4 కేజీ లేనియండి ఇలా ముక్కలు మీకు ఎన్ని ఉంటే దానికి తగ్గట్టుగా కారం ఉప్పు ఆవపిండి అవన్నీ మనం రెడీ చేసుకోవాలి చూడండి ఈ పచ్చడిలోకి ఇలా ఆవాలని మెంతులని రాతి ఉప్పును ఇలాగ ప్లేట్స్ లో వేసుకొని 10 టు 15 నిమిషస్ ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ఆవకాయలోకి salt కాకుండా ఇలాగ రాతి ఉప్పును తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఆరబెట్టుకున్న రాతి ఉప్పుని ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది 1/2 కేజీ ఉంటుంది 4 కేజీలలోకి నేను 1/2 కేజీ ఉప్పుని యూస్ చేస్తున్నాను అలాగే ఆవాలను కూడా ఇలాగ గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను ఆవా పిండిని కూడా 1/2 కేజీ వాడుతున్నాను నెక్స్ట్ కారం కారం అనేది 400 గ్రాములు తీసుకుంటున్నాను అంటే కేజీకి 100 గ్రాములు యూస్ చేస్తున్నాను కారం మంచి కారాన్ని తీసుకోవాలి ఘాటుగా ఎర్రగా ఉండే కారాన్ని యూస్ చేసుకోవాలి ఇలా ఆవకాయ కోసం మీకు స్పెషల్ బ్రాండెడ్స్ వి కూడా అమ్ముతా ఉంటారు వాటిని తీసుకోవాలి లేకపోతే మీరు ఇంట్లో తయారు చేయించుకున్న కారాన్నైనా సరే ఈ ఆవకాయ కోసం మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే మెంతి పిండిని 150 గ్రాములు తీసుకుంటున్నాను మెంతులని రోస్ట్ చేయకుండా ఇలానే మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి లేకపోతే మెంతుల్ని కాస్త స్లైట్ గా ఫ్రై చేసుకొని కూడా పౌడర్ ని తయారు చేసుకోవచ్చు అది మీ అభిరుచి ప్రకారం మెంతుల్ని ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఫ్రై చేసుకోకుండా ఇలా డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు అన్నమాట మరి మనకి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు పచ్చడిని కలుపుకుందాము చూడండి ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవడం కోసం ఇలాగ వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి దానికి తగ్గట్టు పెద్ద గిన్నెని ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు తీసుకోవాలి గిన్నెని కూడా శుభ్రంగా కడుక్కొని తుడిచేసుకొని కాస్త ఎండలో ఎండబెట్టుకోవాలి ఈ ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఈ పచ్చడిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగా మనం ఉప్పుని వేసుకుందాము అలాగే ఆవపిండి ఈ ఆవపిండి మెంతిపిండి అనేవి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి అలాగే మెంతిపిండి నెక్స్ట్ కారం అలాగే ఒక 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి ఈ 1/2 కేజీలో ఒక సగం మనం ఇప్పుడు ఇక్కడ వేసుకుందాము మిగతా సగం లాస్ట్ లో వేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము ఉప్పు అనేది మీరు తినే దాన్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి కాకపోతే ఉప్పు అనేది సమంగా సరిపోయేటట్టు వేసుకోవాలి ఎందుకంటే పచ్చడి అనేది నిల్వ ఉండాలంటే ఉప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఇలా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కల్ని వేసుకుందాము ఇలా మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు ఈ డ్రై మసాలాస్ తో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేయాలి ఇలా బాగా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ని వేసుకుందాము ముందుగా నేను ఇందులో
वन लीटर वेरुशनग नूने वेस्तुन्नानु मी अभिरुचि प्रकारं इंदुलो नुव्वुल नूनेनैना सरे वेसुकोवच्चु लेकपोते पप्पु नूने अंटारु कदंडी आ पप्पु नूनेनि कूडा कोंतमंदि याड् चेसुकुंटा उंटारु इलागा मी अभिरुचि प्रकारं इंदुलो यूज चेसुकोवच्चु वन लीटर शनग नूनेनि वेस्तुन्नानु ఈ నూనెని వేసుకొని ఇప్పుడు బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకుందాము నాలుగు కిలోల మామిడికాయ ముక్కలకి రెండు లీటర్ల నూనె వరకు వేసుకోవచ్చు నూనె అనేది ఈ ఆవకాయలో మీ అభిరుచి ప్రకారం వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆవకాయలో ఉట్టి నూనెని కూడా కలుపుకొని తింటారు ఇష్టంగా కొంతమంది కాస్త తక్కువ నూనెని ఇష్టపడతారు కాబట్టి మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు అలా అని చెప్పి మరీ తక్కువగా కూడా వేసుకోకూడదు సరిపడా వేసుకోవాలి ఎందుకంటే మనకి నూనె సరిపడా లేకపోయినా కూడా పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఇలాగా ఇంత బాగా కలిసిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు డైరెక్ట్ మెంతుల్ని ఇలాగా వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్నవి అలాగే మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాము ఆయిల్ని ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు నేను ఒక రోజు ఊరబెట్టుకున్న తర్వాత యాడ్ చేస్తాను వీటితో కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము చూసారు కదా అన్ని చక్కగా కలిసిపోయినే ఇప్పుడు దీన్ని లిడ్ తో కవర్ చేసుకొని ఏ మాత్రం తడి తగలని ప్లేస్ లో ఒక వన్ డే మొత్తం ఇలానే ఊరనివ్వాలి చూడండి నేను ఈ పచ్చడిని ఒక రోజు మొత్తం ఇలానే పెట్టాను మనం వేసుకున్న నూనె కూడా చూడండి ఊరి ఎలా పైకి వచ్చిందో అందుకోసమే మనం నూనెని ఒకేసారిగా మొత్తం వేసుకోకూడదు ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేద్దాము బాగా పొడిగా ఉన్న గరిటెను తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇంకొక 1/2 లీటర్ వేరుశనగ నూనెని వేసుకుంటున్నాను వేసుకొని ఈ ఆయిల్ కూడా చక్కగా ఈ పచ్చడిలోకి మిక్స్ చేసుకోవాలి కలిసిపోయేటట్టు ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళు చెప్పాను కదండి ఇంకొక 1 లీటర్ వరకు ఆయిల్ ని యూస్ చేయొచ్చు ఇక్కడ నేను 1.5 లీటర్ ఆయిల్ ని యూస్ చేసుకున్నాను చూసారు కదా ఎంత మంచి కలర్ టెక్స్చర్ ఉందో మన ఆవకాయకి ఇప్పుడు చూసారు కదా నూనె కూడా మనకి సరిపడా కనిపిస్తుంది ఇప్పుడు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ తో కవర్ చేసుకొని 2 రోజులు ఇలానే మనం ఊరబెట్టుకోవాలి రోజు మనం ఒక్కసారి ఈ పచ్చడిని బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని ఇలానే కవర్ చేసుకొని 2 డేస్ వరకు ఊరబెట్టుకుందాం చూసారు కదండి నేను ఈ పచ్చడిని 4 రోజులు ఊరబెట్టుకున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్ గా కూడా రెడీ అయిపోయింది ఆయిల్ కూడా చూడండి మనకి ఎంత చక్కగా పైకి వచ్చిందో మనం వేసుకున్న ఆయిల్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు నేను ఒకసారి దీన్ని మిక్స్ చేసి కూడా చూపిస్తాను చూసారు కదా ఇంత చక్కగా ఆయిల్ మసాలాలు అన్ని సమంగా సరిపోయినయో ఈ పచ్చడిని ఇప్పుడు మీరు గాజు జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ జాడీకి ఏదైనా కాటన్ క్లాత్ ని వేసుకొని టై చేసి ఏ మాత్రం తడి తగలని ప్లేస్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి 6 మంత్స్ వరకు కూడా ఇలానే చాలా ఫ్రెష్ గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఈ పచ్చడిని మా బంధువులకి ఫ్రెండ్స్ కి బాటిల్స్ లోకి తీసుకుంటాను మరి మీరు కూడా ఎక్కువ పచ్చడిని ఇలాగా ట్రై చేయాలనుకుంటే ఈ కొలతలతో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మామిడికాయ పచ్చడిని ఎవరెవరికి ఇవ్వాలో నేను ఇలాగా బాటిల్స్ లో సర్దేశాను నేనే తీసుకెళ్లి స్వయంగా వాళ్ళకి ఇస్తాను అన్నమాట చాలా చాలా టేస్టీగా కూడా వచ్చింది మరి మీరు కూడా ఇలాగా తప్పకుండా కూడా ఈ ఆవకాయని ఇలా ట్రై చేసి చూడండి మీరు నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలా ఇవ్వడం मरी गनक वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा मीरु मन वीडियो नी लाइक चेयंडी अलागे शेर चेयंडी मन चानल नी सब्स्क्राइब चेसुकोंडी अलागे मी विलुवैन सूचनलनु सलहालनु मन यूट्यूब चिन्नी किचन चानल की
పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్